సినిమా చాలా బాగుంది. సినిమా ఇది ఒక సిద్ధన్న కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కెరియర్ లో మంచి సినిమా, సక్సెస్ఫుల్ మూవీ. ఎందుకంటే మనం ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ ఫస్ట్ పార్ట్ మనం ఎంత ఎంజాయ్ చేసినామో సెకండ్ పార్ట్ కూడా మనం అంత ఎంజాయ్ చేసినాం. ఆ డైరెక్టర్ కంటే ఎలా తీస్తారో అనుకోరు, ఈ సినిమా బ్యాలెన్స్ చేస్తారా చేయరా అనుకోరు. కానీ బ్యాలెన్స్ చేసిండు ఆయన, ఆయన పేరు నిలబెట్టిన. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎలా తీసి ఎంజాయ్ చేసిరు, సెకండ్ పార్ట్ కూడా ఏడ కూడా డైరెక్టర్ కూడా ఎక్కడ కూడా తగ్గించలేరు. ఇద్దరు కూడా కరెక్ట్ తీసిరు, బ్యాలెన్స్ వేసి చాలా బాగుంది. అనుపమ క్యారెక్టర్స్ కూడా నిజంగా చెప్పాలంటే కొంతమందికి ఏమనుకుంటారు అంటే అనుపమ ఈ క్యారెక్టర్ చేయడం ఏంది, ఈ క్యారెక్టర్ చేయడం ఏంది అనుపమ అనుకుంటుంది. కానీ ఆ మన్నది కరెక్టే, ఒక హీరోయిన్ స్థానంలో ఉంది కాబట్టి మేమన్నది నేను యాక్టింగ్ చేస్తున్నా, నా కథ నచ్చింది నేను చేస్తున్నా. ఒక మన ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు, ఒక హీరోయిన్ ఉన్నప్పుడు నేను సిగ్గుపడకుండా నేను యాక్టింగ్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక పేరు వచ్చింది సంపాదించుకోవాలంటే, అలా చేసింది కాబట్టి ఇలాగ అంత మంచి పేరు వచ్చింది. రియల్గా చెప్తున్నా ఈ సినిమాకి మనకు నిజంగా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చాలామంది తప్పు అర్థం చేసుకుని తప్పుగానే ఉంటుంది, ఆమె కథ అలా ఉంది ఒప్పుకొని చేసింది, సిగ్గుపడితే హీరోయిన్ ఎవ్వరు కారు, ఆమె డేర్గా చేసింది కాబట్టి ఇలా మంచి నటు మంచి యాక్టర్ అయిందమి. ఇంకోటి సిద్ధన్న కూడా బాగా యాక్టింగ్ చేసిండు, చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ కూడా బోర్ అనే లేదు. నెక్స్ట్ లాగ్ ఎందుకు ఉంటాయి అండి, లాగ్ ఉంటే ఇంతమంది ఇంతమంది ఎంజాయ్ చేస్తారు, ఇంతమంది ఇంతమంది మైకోట వృత్తమైన లేదు చెప్తా డీజే టిల్లుకి తీసిన దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. అంటే ఫస్ట్ పార్ట్ ఎంత ఎంజాయ్ చేస్తామో నీకు ఎక్కడ కూడా అరే డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ ఇక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది మనం ఏమనుకోం. ఆ కథకి అక్కడానికి గుర్తు వస్తుంది, అక్కడ వరకు అది మళ్ళీ వచ్చింది కథలా అనుకుంటే మర్చిపోతుంది, మళ్ళీ కథ వేరే స్టోరీ ఉంటుంది అక్కడ. అలా తీసిరు కానీ నీకు అదే కథ మొత్తం మ్యాచ్ చేయలే, ఒక డిఫరెంట్గా ఉంది, స్టోరీ డిఫరెంట్ ఉంది. ఆ కథలోనే మన అనుపమం తెచ్చిరు. లేదు డిఫరెంట్, దానికి చాలా డిఫరెంట్, దానికి అసలు పోల్చొద్దు కూడా. అందుకే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా, అసలు దేనికి మనం ఇట్లా పోల్చేదంటే ఏది లేదు. నువ్వు నిజంగా చెప్పాలంటే నేను ఇంకా మళ్ళీ పోతా సినిమాకి, చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒకటి చెప్పాలా, అందరు కష్టపడ్డారు, అందరు బాగా చేసింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, హీరోయిన్ కంటే మన హీరో కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అన్న చిన్న సిద్ధన్న చాలా కష్టపడి అలా ఒక డీజే టిల్లు నుంచి ఒక మన తెలంగాణ ఆంధ్రలో పెద్ద వరల్డ్లో మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన, ఇంకా పెద్ద పేరు సంపాదించుకో మనసుపూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ ఇక్కడ తెలుగులో కాకుండా కూడా హిందీలో కూడా సక్సెస్ఫుల్ కావాలి ఆయన కూడా. ఇక్కడ ఎంత సక్సెస్ఫుల్ అయిండో మన హిందీలో కూడా సక్సెస్ఫుల్, తమిళ్లో కన్నడలో కూడా మంచి సక్సెస్ఫుల్ కావాలి మనసుపూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకు రాదు, వస్తుంది 100% వస్తుంది, రావాలి. ఒక సముద్రంలో పడవ పోతుంటే పడవకు ఎక్కడ అడ్డు కట్టు ఉండదు. ఈ డీజే టిల్లు కూడా ఈ పడవ అనేది ఎక్కడ ఆగదు, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఏడాగుతో తెలియదు, ఏ ఒడ్డుకు తాగుతో తెలియదు. ఈ డీజే టిల్లు కూడా ఏడాగి ఏడా డీజే కొడుతుందో తెలియదు. అందుకే సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సిద్ధన్నకి ఈ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆయనకి ఈ సినిమాకి కంపల్సరీ నిజంగా చెప్తున్నా 100% అవార్డు వస్తాయి. సినిమా 100% వస్తుంది, ఆయన యాక్టింగ్ మాత్రం వస్తుంది, డైరెక్టర్కి అవార్డు వస్తుంది, హీరోకి వస్తుంది, హీరోయిన్ ముగ్గురికి 100% వస్తుంది, అనుపమకు వస్తుంది, హీరోకి వస్తుంది, డైరెక్టర్కి వస్తుంది, 100% వస్తుంది, రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంత బాగా తీసిన సినిమా బ్లాక్ బస్టర్ సిద్ధన్న, సూపర్. భయ్యా బీచ్ లో అమ్ముతారు మొక్కజొన్న గడ్డ, ఈ సినిమాలో అదర్ కొట్టాడు సిద్ధు జొన్న గడ్డ. సినిమా సూపర్ హిట్ భయ్యా, మామూలు లేదు. ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా, ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ, సినిమా సూపర్ టాప్ భయ్యా, మామూలు లేదు. అసలు చెప్పాలంటే ఇంకేం చెప్తాం భయ్యా, అసలు యాక్టింగ్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు, సిద్ధు జొన్నలగడ్డ గారు ఇంకొద్ది రోజుల్లో నాకు తెలిసి టాప్ 6 హీరోల్లో ఒకటి అయిపోతాడు భయ్యా. నాకైతే అనిపిస్తుంది 100%. ఇంకా అంటే రామ్ చరణ్ ఈ రేంజ్ వెళ్ళిపోవచ్చు అని అనుకున్నా, అల్లు అర్జున్ ఈ రేంజ్కి వెళ్ళిపోవచ్చేమో అనిపిస్తుంది. అతని యాక్టింగ్ అయితే మామూలు లేదు భయ్యా, అసలు ఏంది అసలు పిచ్చి ఎక్కించేస్తున్నారు అసలు చెప్పుకోవాలని. అంటే డీజే టిల్లు అవ్వచ్చు, ఈ టిల్లు స్క్వేర్ అవ్వచ్చు, ఇంకొక రేంజ్ అనమాట, అలా ఉందన్నమాట సినిమా. అయితే చాలా బాగా అనిపించింది భయ్యా, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి సినిమా. అయితే ఫుల్ వర్త భయ్యా, అంటే 300 పెట్టినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే మరీ కామెడీ వెళ్తుంది, సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తాడు. సినిమా కొద్ది డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వెళ్ళినట్టు అనిపించిందండి. టిల్లు అని టిల్లు స్క్వేర్ అని భయ్యా, దేనికి అది వేరే అని చెప్పుకోవచ్చు. రాధికకు వచ్చింది పెద్ద, కిందసారి బ్యాంబూ స్టిక్ పెట్టింది, ఈసారి మరి ఏం పెడతారో మరి ఇంకా జనాలే నిర్ణయిస్తారని అనుకుంటున్నా. ఖచ్చితంగా వస్తుంది భయ్యా, ఎందుకంటే
అమ్మాయిలు ఉన్నంత కాలం అంటే ఇలాంటి స్టోరీలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడున్న కాలం జనరేషన్ ఎలా అయిపోయిందంటే అబ్బాయిల్ని మోసం చేయడానికి అమ్మాయిలు పుట్టినట్టు అనిపిస్తుంది. అలా మరో వదిలేపోయి అలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఏడుపు వస్తుంది. ఎన్నిసార్లు అంటే నాకు తెలిసి ఒక్క వన్ టైమే చూడొచ్చు. అంటే మూవీ స్పెషల్గా చూడడానికి అయితే సిద్ధు గారి గురించే రావచ్చు అండి. అది ఒక్క వన్ మంత్ షో అసలు చెప్పుకోవాలండి. మూవీలో హైలైట్స్ ఒక్కటని ఏం చెప్తాం భయ్య, స్టార్టింగ్ వెళ్ళి లాస్ట్ దాకా నవ్వుతారు ప్రతి ఒక్కరు, సాటిస్ఫై అవుతారు అని అనుకుంటున్నాను. డైలాగ్స్ కామెడీ డైలాగ్స్ మాత్రం మంచి హైలైట్ అయితే భయ్య. ఫ్యామిలీ వచ్చి చూడడానికి కంపల్సరీ బాగా ఎంజాయ్ చేస్తాం. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే దీనిలో కొంచెం వలగర అంటే కొంచెం క్రిస్టియన్స్ పెట్టారు, అవి మాత్రం కొంచెం వలగరగా అనిపిస్తాయి. కానీ మొత్తం మూవీ అయితే మాత్రం కామెడీ పరంగా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తాం. స్టోరీ పరంగా అంటే అంత స్టోరీ ఏం లేదు, కామెడీ పరంగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ కంపల్సరీ. ఇలా రోల్ ఎప్పుడు చేయలేదు. అంటే దీంట్లో క్రిస్టియన్స్ మాత్రం బాగా ఓవర్గా పెట్టేశాడు. అంటే అనుపమ అంటే మరి రొటీన్ మనం పాస్ట్లో చూసుకుంటే సాంప్రదాయంలో కొంచెం క్యారెక్టర్స్ మంచి గుడ్ క్యారెక్టర్స్తో మనం చేసింది అనుపమ. ఇప్పుడు ఈ దిల్లు స్క్వేర్లో కొంచెం బాగా క్రిస్టియన్స్ కానీ బాగా రొమాన్స్ బాగా ఎక్కువ పెట్టాడు. అంటే అనుపమ కొంచెం అప్డేట్ అయినట్టు, అంటే కొంచెం కొత్తగా ఇంకో అప్డేట్ మూవీస్ రావాలి కదా వాళ్ళు కూడా అన్నట్టుగా మనకి బాగా ఎక్కువ బాగా ఓవర్గా క్రిస్టియన్స్ బాగా పెట్టాడు. మూవీ అయితే బాగా కామెడీ పరంగా కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు భయ్య, కంపల్సరీ వెళ్ళండి. అంటే దిజ తిల్లులో అంటే రాధిక లవ్ చేసి మోసం చేస్తుంది, దీంట్లో మోసం చేసి లవ్ చేస్తుంది లిల్లి తిల్లు స్క్వేర్లో అట్లా చూపించాడు. క్లైమాక్స్ సీన్లో మొత్తం ఒక కార్తో వాక్ చేసుకుంటూ వస్తాడు ఆ బీజియంతో, మంచి బాగా క్లైమాక్స్ సీన్ బాగా హైలైట్ అయింది. మూవీ అయితే బాగా కంపల్సరీ చూడండి. అదే సీక్వెన్స్ తీశారు. అంటే సెకండ్ హాఫ్లో కొంచెం బోరింగ్ అంటే ఏమనిపించదు, కామెడీగా బాగా కామెడీ పరంగా చూసుకుంటే మనం బాగా ఎంజాయ్ చేస్తాం. బోరింగ్ అయితే ఏమనిపించదు, అలా స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం మనం డీజే తిల్లు చూసినట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం చేంజెస్ చేశారు లైట్గా, అంటే కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశారు మూవీ. కానీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నాకైతే. నాకైతే డీజే తిల్లుయే బాగుంది, తిల్లు స్క్వేర్ కంట మూవీ అయితే బాగుంది. రేటింగ్ అయితే 3.5 ఇస్తుంది. మూవీ ఓవర్ అంటే డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ చాలా బాగున్నది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. కామెడీ అయినా కానీ, సాంగ్స్ అయినా కానీ, సినిమాటోగ్రఫీ అయినా కానీ, డైరెక్షన్ అయినా కానీ చాలా 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 బాగుంది. ఫస్ట్ హాఫ్లో మన కంటెంట్ తెలిసినా కానీ ఫస్ట్ ఇంప్రెషన్ వెరీ బెస్ట్ ఇంప్రెషన్ అది డీజే టిల్లుకి వెళ్ళిపోతుంది. టిల్లు స్క్వేర్ అనేది సెకండ్ హాఫ్ కాబట్టి దీంట్లో లిల్లీ క్యారెక్టర్ చాలా బాగున్నది, చాలా డిఫరెంట్గా ఉన్నది. డిఫరెంట్గా ఎందుకు ఉన్నది అంటే ఒక హీరోయిన్ చేంజ్ అయిపోయిన తర్వాత కూడా స్టోరీ కూడా డిఫరెంట్గా ఉన్నది, చాలా బాగున్నది. కానీ రాధిక ఎంట్రీ మాత్రం కొంచెం బెటర్గా ఉంటే బాగుండని అనిపించింది. ఎందుకంటే డీజే టిల్లులో చూసినట్టే అనిపించింది రాధికను, అదే బ్లాక్ డ్రెస్ అదే లాగా ఉండేసరికి కొంచెం అటే ఫ్లో వెళ్ళిపోయినట్టు కొన్ని సందర్భాలు నేను అనుకున్న నాకు డౌట్ వచ్చి సినిమా చూపించినారు రాధిక దీంట్లో చూపించినారు బాగున్నది. ఫస్ట్ హాఫ్లో చాలా చాలా కామెడీ ఉంటుంది, చాలా సీరియస్నెస్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు, సెకండ్ హాఫ్ అయితే ఇక మనం రాధిక ఎంట్రీ అయిన కారణం చెల్లి సినిమా అనేది ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి. ఈ సినిమాలలో హీరోయిన్ను హీరో మోసం చేస్తాడు డీజే టిల్లులో, కానీ టిల్లు స్క్వేర్లో మాత్రం హీరోయిన్ మోసం చేయకుండా ఎట్లా ఉండాలి, ఎంత అంటే ఒక పెళ్లి కాకముందే తండ్రి అవుతాడు హీరో, ఆ విషయంలో లైఫ్లో ఎట్లా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో సినిమా రన్ అవుతుంది. సినిమా చూడొచ్చు చాలా 2-3 టైమ్స్ చూడొచ్చు, ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నది. హైలైట్స్ ఏంటంటే మన లిల్లీకి ఒక డైలాగ్ వేస్తాడు, నోట్లో పెట్టుకుంటే లోపల నుంచి వచ్చి బొక్కలు వచ్చేస్తాను. చాలా డైలాగ్స్ ఉన్నాయి, గుర్తుకు రావట్లేదు కానీ చాలా చాలా బాగుంది. డైలాగ్స్ తోటే మొత్తం సినిమా పెట్టిండు. కంటెంట్ అనేది ప్రతి సినిమాలో హీరోయిన్ హీరో కమిడియను చాలా మంది కంటెంట్ అయితే ఒక సినిమా తయారైతుంది, కానీ దీని సినిమాలో మాత్రం అన్ని హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క డైలాగు ప్రతిదీ కూడా హీరో ఎప్పుడు మాట్లాడతారని నేను చూస్తూనే ఉంటున్నా, కానీ ఎవరికెళ్ళి నేను చూడట్లేను. అంటే ఏం చెప్తాడు, ఎలాంటి జోక్ ఉంటుంది, ఎలా నవ్వుకోవాలి ఏందనేది చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగుంది. పార్ట్ 3గా వచ్చే అవకాశం అనేది డైరెక్టర్లకు ఉండాలి, ఎందుకంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి. కంటెంట్ సేమ్ అయినా కానీ ప్రతి ఒక్కరు సీరియస్నెస్ కాకుండా కామెడీగా ఉన్నది, లవ్ స్టోరీ ఉన్నది,
మంచి మంచి చాలా స్టో చాలా కంటెంట్ ఉంది కాబట్టి తీస్తే బెటర్ ఉంటుంది. అటు డైరెక్షన్ అయినా బాగుంటుంది, ఇటు ప్రేక్షకులకు అని చూడు. పార్ట్ త్రీ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, కంటెంట్ కూడా చాలా ఇంకా దాన్ని రన్ చేయొచ్చు అనే నా అభిప్రాయం. టూ త్రీ కూడా రావాలైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాధిక క్యామియో ఎలా అనిపించింది? అన్నా క్యామియో అదని మనం రివీల్ చేయకుండా ఉండేది బెటర్. ఒకరి ఎంట్రీ ఉంది, అది ఎవరనే మనం స్పాయిల్ చేయకుండా అది అలాగే ఉంటే బెటర్, ఎందుకంటే కొద్దిగా ఎంగేజింగ్ ఉంటుందేమో అని నా ఒపీనియన్. బట్ ఒక రెండు ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. అది ఆమె రొమాంటిక్ గా మాట్లాడడం కానీ చాలా బాగుంది, ఆడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అక్క అది నేను చెప్తున్నా చూడక, ఒకవేళ బాగాలేదు అన్న ఏంటంటే పార్ట్ వన్ లో సర్కిల్ అదే అనేది రిపీట్ అవుతుంది. అదే నేను చెప్తాను, నేను అదే చెప్తున్నా, కొద్ది ఒక నిమిషం రిపీట్ అవుతుంది దాన్ని. కొద్దిగా వాళ్ళు క్రిటిక్స్ కానీ వాళ్ళు కానీ ఏమవుతుంది అంటే రొటీన్ స్టోరీ లాగా అని అనుకుంటారు. కానీ ఈడ ఏంటంటే మనము స్టోరీ పక్కన పెడితే కొద్దిగా ఈడ మనకు కామెడీ కానీ ఆ టైమింగ్స్ పంచులు కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా ఎంగేజింగ్ ఉంటాయి. అంటే డిసప్పాయింట్ కాకుండా ఆ సాంగ్స్ వచ్చినప్పుడు కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అనుపమ రెండు గన్స్కి నేను ఇంకోటి సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తారు ఒకరు, ఆ ఎంట్రీ సీన్ కానీ ట్విస్ట్లు కానీ అంటే పార్ట్ వన్ ట్విస్ట్లు అనేది కొద్దిగా అంత కన్ఫ్యూజింగ్ అనిపించకుండా టూలో మాత్రం ఫుల్ కన్ఫ్యూజింగ్ అనిపించినాయి, చాలా బాగుంది. నేను సర్కిల్ అలా ఉన్నా కానీ సినిమా అంటే ఎంజాయ్ గురించే పోతాం కంటే నార్మల్ ఆడేగా మీరు ఇందాక అన్నారు కదా బాగాలేదని, దాంట్లో 130%కి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మనం అది చెప్పనికే రాదు. నాకైతే బాగా అనిపించింది, అదే చెప్తున్నా కదా, ఎందుకంటే నేను కామెడీ కూడా చూసా ఓన్లీ ఇన్స్టాగ్రాము అవి జబర్దస్త్ అలా కాదు, దీంట్లో కూడా ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా హైపరాధి మించిపోయినాయి అనిపించింది. రొమాన్స్ సీన్స్ అర్జున్ రెడ్డి మించిపోయినవి ఇంకా చాలా బాగుంది అనిపించింది నాకైతే సినిమా అయితే. ఎక్కడ కానీ బోర్ అయితే కొట్టలేదు, నేను సెకండ్ టైం కూడా పోయి చూసా, నాకైతే లాగ్ అనిపించలేదు. స్టోరీ పరంగానే వాళ్ళు సర్కిల్ అనేది అలా అనిపిస్తారు, కానీ ఆ స్టోరీ రొటీన్ గా తీసుకెళ్ళినా కానీ ఎంగేజింగ్ అనిపించింది. అసలుకి మామూలు కాదు, అసలుకి మనం ఎక్కడ ఊపితేనే అసలుకి ఆడేను మీరు అనుకుంటున్నామా అంటే టూ ఉండదేమో. ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ట్రైలర్ అంతా అనిపించలేదు, బట్ సెకండ్ ట్రైలర్ చూసినప్పుడు కొద్దిగా అనిపించదు. కానీ మూవీకి వెళ్ళి చూసిన తర్వాత ఉండదు అనుకున్నావు నువ్వు, అసలుకి ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మనకు అదే ఎంగేజింగ్ గా చూపించిన మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాం, ఫుల్ ఎంజాయ్. కొందరు నచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్పలేము, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ జడ్జ్మెంట్ అనేది. బట్ ప్రొటీన్ కాకుండా సినిమా చూడాలి చూడాలి, నేనైతే రావాలనే అనుకుంటున్నా. దాంట్లో ఎవరు ఎంట్రీ ఉంటుందో చూద్దాం. ఇప్పటికైతే వీళ్ళ ఎంట్రీ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి నిజంగా. అంటే ఆ రింగ్లో జుట్టు చూసి పడిపోయాను అనే సాంగ్ అని, మిగతా డీజే టీలో చూడు అనే సాంగ్స్ ఈ మాత్రం ఎక్సలెంట్ అనిపించినాయి, నాకైతే బాగుంది. డీజే టిల్లు టూనే బాగుంది, అంటే పంచులు కామెడీ కానీ దాంట్లో కొద్దిగా మనలో ఏంటంటే యాస కొద్దిగా బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా బాగానే ఉంది, రెండు బాగానే ఉన్నాయి. కాకపోతే